Hi friends, welcome to Lakshmi Channel and Lakshmi Foods. Ivala manam meal maker with egg biryani cheskodam ela anedi chuseddamu. Dani kavalsina padarthalu ento chuddam. Kavalsina padarthalu ento chuseddam friends. Ippudaithe meal maker teeskunnanu nenu venneetlo naan pettukunnanu. Chusara ila naan pettukovali venneetlo naan pettukovadam valla manchi smell anedi adi koncham smell vastundi kada meal maker adi smell anedi raakunda untundi. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. బిర్యానీ సరుకులు ఫ్రెండ్స్ కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఇష్టం లేని వాళ్ళు వేసుకోవడం అవసరం లేదు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కానీ జీలకర్ర వల్ల మనకి తొందరగా అరుగుదల అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ వేసుకుంటే కొంత తొందరగా అరుగుతుంది. అలాగే కొద్దిగా అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కొద్దిగా చెక్క, అలాగే నాలుగు లాలికాయలు, లవం మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు 7 తీసుకుని చిన్న కొంచెం పెద్దగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. టమాటీలు 2, ఉల్లిపాయలు 2. ఇప్పుడు తయారు చేయ విధానం చూసేద్దాం. నేను ఈ బిర్యానీ అనేది కుక్కర్ లో చేస్తున్నాను. ఇదిగోండి చూసారా, ఫుల్ గా ఒక బౌల్ తీసుకున్నాను ఆయిల్. బిర్యానీ సరుకులు వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం వేగింది కదా, ఇప్పుడు టమాటీలు వేసేస్తున్నాము, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం, ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం. ఇలా ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత మనం మిల్ మేకర్ కూడా వేసేసుకుందాము. నేను ఈ బిర్యానీలో గుడ్లు కూడా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం, మంచి టేస్ట్ ఉంటుంది. మరీ మిల్ మేకర్ తో తినలేని వాళ్ళు ఇలా 4 గుడ్లు వేసుకుంటే ఇటు మిల్ మేకర్ ఇటు గుడ్డు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకని నేను 4 గుడ్లు వేస్తున్నాను. మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ ని ఇలా వాటర్ తీసేసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాము. మిల్ మేకర్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం ఉండదు, కొంచెం మిగతా సరిపోతుంది. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం, సరిపడినంత. 1 స్పూన్ పసుపు. పసుపు వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి, అది ఇష్టం లేని వాళ్ళు వేసుకో అవసరం లేదు. నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను బిర్యానీ. నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, ఇష్టం లేని వాళ్ళు 1, 1½ వేసుకుంటారు. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేను దీంతో 1½ రైస్ తీసుకున్నాను, అందుకని దీన్ని 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ని వేసేసుకుంటున్నాను. రైస్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు గుడ్లు కూడా వేసేసుకుందాము. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసుకుని మూత పెట్టేసుకుని 1 విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్ గా మనకి 1 విజిల్ వస్తే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఆవిరి మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, పొడి పొడి ఆడుతుంది రైస్. మనం కరెక్ట్ గా కొలతలతో వేసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం మిల్ మేకర్ అండ్ ఎగ్
బిర్యానీ చేసుకోవడం ఎలాగో. చాలా సింపుల్ అండి, ఇంట్లో ఏమీ లేనప్పుడు మిల్ మేకర్ తో బిర్యానీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.